గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ సంతోష్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా, ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చిందంటే ఇంగ్లీష్ అంటే చాలా మంది భయపడతారు. ఆ ఇంగ్లీష్ లో మీరు చాలా మంది భయపడుతూ నేర్చుకుంటే దాన్ని నేర్చుకోలేరు, ఆ భయాన్ని పోగొట్టడానికి నేను ప్రయత్నిస్తాను నా ముందుగా. ఓకేనా, సో మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. అందులో వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వొకాబులరీ వాచ్. ఓకేనా, సో వొకాబులరీ వాచ్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, కాబట్టి దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది మనం నేర్చుకోవాలి ఈరోజు. సో మనం చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వాట్ ఈస్ వన్ మోర్ సబ్స్టిట్యూషన్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దే షుడ్ బి ఆస్క్డ్ వన్ ఆర్ టూ క్వశ్చన్ ఇన్ దిస్ ఏరియా. ఓకేనా, సరే, హౌ కెన్ యూ లెర్న్ దిస్ చాప్టర్ ఆర్ దిస్ టాపిక్? ఎస్, మెనీ పీపుల్ బై హార్ట్ చేస్తారు, కాకపోతే బై హార్ట్ చేసిన విధానంలో తేడా ఉంది. దాన్ని ఎలా బై హార్ట్ చేయాలో, ఎలా నేర్చుకోవాలో ఈరోజు క్లాస్ లో నేను చెప్పబోతున్నాను. ఓకేనా, రైట్, చూడండి ఎలా నేర్చుకుందామా. ఫస్ట్, వెన్ యూ వర్డ్ ఎండ్ విత్ ద సఫిక్స్ సైడ్, ఓకేనా, ఏదైనా ఒక పదము సైడ్ అనే సఫిక్స్ ఎండ్ అయితే అటువంటి పదాలకి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి, చదివేటప్పుడు ఎలా చదవాలి అనేది ఈ క్లాస్ లో మనం నేర్చుకోబోతున్నాము. ఏంటి సార్ మనం ఇక్కడ వర్డ్ తీసుకోబోతున్నాం? ఎస్, ఐ హావ్ టేకెన్ ఇన్ దిస్ క్లాస్ వర్డ్ సైడ్. వెన్ యూ వర్డ్ ఎండ్ విత్ ద సఫిక్స్ సైడ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సైడ్? సైడ్ మీన్స్ మధ్య, సైడ్ మీన్స్ మంట. ఇక్కడ చూడండి, కొన్ని పదాలు సైడ్ ఎండ్ అయ్యాయి, ఆ పదాలు సైడ్ ఎండ్ అయితే మీకు ఆల్రెడీ చెప్పారు మీనింగ్, సైడ్ అంటే మంట అని చెప్పేసి. మరి వాటి ముందు ఏమంటారు? ఇక్కడ రకరకాల పదాలు రాశారు, మరి ఎవరిని చెబితే ఏ పేరుతో పిలాలి అనే విషయం ఇక్కడ నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా, లెట్ అస్ లెర్న్. ఓకేనా, ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెజిసైడ్? యు నో వెరీ వెల్ సైడ్ మీన్స్ రెజిసైడ్, ఫస్ట్ వర్డ్ రెజిసైడ్. ఓకేనా, యు నో వెరీ వెల్ సైడ్ మీన్స్ మర్డర్, సైడ్ మీన్స్ మర్డర్, హత్య. ఎవరిని హత్య చేశావు? రెజిసైడ్, రెజిసైడ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెజి? Yes, Regi means king. What is the meaning of Regi? King. The murder of king is called regicide. Rajana hatya chesina vyakti ni emantamante regicide antam. Yes, let us go next one. Infanticide. Yes, you know very well the suffix side. Yes, what is the meaning of side? Yes, side means murder. Side means murder. So, ikkada, what is the meaning of infanti? Infanti, you know very well, infanti means child, sisu. Okay, na? Yes, child. What is the meaning of infant? Infant means child. Infant means child. The murder of child is called infanticide. Okay? Yes. Let us move on to the next one. Yes, what is the next one? Fratricide. Factory side. Yes, what is the meaning of side? You know very well. Yes, side means murder. Side means murder. But what is the meaning of factory? Prefix. Factory. Factory means. Factory means. Yes, factory means brother. Factory means brother. Brother ni hatya chesinattu vyakti emantam ante factory side antamu. Yes, murder of brother is called fratricide. Okay, na? Next one. Fratricide. Yes, you know very well meaning of side. Side means murder. Side means murder. But what is the meaning of prefix? Fratri. Yes, fratri. Fratri means father. Yes. Tandri hatya chesinattu vyakti ni emantam ante fratricide antamu. ఓకేనా, మర్డర్ ఆఫ్ ఫాదర్ ఇస్ కాల్డ్ ఫ్యాట్రిసైడ్. నెక్స్ట్ వన్, మ్యాట్రిసైడ్. మ్యాట్రిసైడ్, yes, you know very well the suffix of the meaning side. What is the meaning of the suffix side? Yes, you know very well murder. But what is the meaning of prefix matri? Yes, matri means mother. Matri means mother. అంటే తల్లిని హత్య చేసినటువంటి వ్యక్తిని ఏమంటాము? మ్యాట్రిసైడ్. ఓకేనా, మర్డర్ ఆఫ్ మదర్ ఇస్ కాల్డ్ మ్యాట్రిసైడ్. నెక్స్ట్ వన్, సరోరిసైడ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సరోరిసైడ్? Yes, you know very well. Side means murder. Yes, but what is the meaning of sorority? Yes, sorority.
yes, dear, S for sister, sister, okay, na? Right, sister, sister, mother of sister is called sorority, okay, right, next one, suicide, suicide, yes, sir. You know very well, side means murder, suicide, killing oneself, 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 okay, na? తనకు తాను హత్య చేసుకోవడాన్ని సూసైడ్, కిల్లింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్, వన్ సెల్ఫ్, ఓకేనా, వన్ సెల్ఫ్, ఓకేనా, కిల్లింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ సూసైడ్. ఎస్, నెక్స్ట్ వన్, పెరిసైడ్, పెరిసైడ్, యు నో వెరీ వెల్, సైడ్ మీన్స్ మర్డర్, మర్డర్, రైట్. నెక్స్ట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పెరి? ఎస్, పెరి మీన్స్ పేరెంట్స్, పేరెంట్స్, ఓకేనా, మర్డర్ ఆఫ్ పేరెంట్స్ ఇస్ కాల్డ్ పెరిసైడ్, ఓకేనా, పెరిసైడ్. నెక్స్ట్, హోమిసైడ్, ఓకేనా, రైట్. ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హోమిసైడ్? ఎస్, యు నో వెరీ వెల్, సైడ్ మీన్స్ ఎస్ మర్డర్. హోమి, హోమి మీన్స్ హ్యూమన్ బీయింగ్, హోమి మీన్స్ హ్యూమన్, హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ being, yes sir, murder of human being is called homicide, okay na, right. Next one, genocide, genocide, you know very well, side means murder, murder, genocide, side means murder. Geno, yes, geno means mass killing, kuvaranga cheppadam, mass killing of the people of, mass killing of the people of, okay na, one kind, okay na, is called genocide, okay na. I hope all of you understand how to read one word substitution and how to identify in exams point of view and how to read and how to learn in our day to day preparation, okay na. ఈ విధంగా మనం చదువుకున్నట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ పెద్ద కష్టమేం కాదండి, ఈజీగా చేయొచ్చు. మీరు చదువుతారు, కాకపోతే వేరే వేరే లెవెల్లో బై హార్ట్ చేస్తూ ఉంటారు, కానీ అది బై హార్ట్ చేసే విధానం దట్ ఇస్ నాట్ కరెక్ట్ వే. దిస్ ఇస్ ద కరెక్ట్ వే, హౌ టు బై హార్ట్ ఇన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి, ఒక పదం తీసుకున్నా, సైడ్ అనే సఫిక్స్, ఆ సఫిక్స్ తో ఎన్ని సైడ్ అనే సఫిక్స్, ఆ సైడ్ అనే పదంతో ఎన్ని పదాలు వస్తాయి, ఎన్ని పదాలు పొలాకీట్ అవుతాయి, అలాంటి పదాలను తీసుకొని ఒక దగ్గర రాసుకొని మనం నేర్చుకున్నట్లయితే you will easily answer in our examination point of view, okay na. So ikkada chudandi, side tho rasina padalanni kuda meeku cheppanu, mari entaku minchi manaki side mandra tho unnatundi emi levu, ivanni kuda gata previous anni exams lo anivanti papers lo teesukoni pinchili. So mandra meda unnatundi manaki one word substitution ee vidhanga nechukunnatlayite manaki one word substitution easy ga mana option ni eliminate chestu answer ni tackle cheyochu, okay na. I hope all of you understand. Thank you, we will meet again next class, okay na, right.